అకాల వర్షాలు పడడంతో నదులు చెరువులు పొంగిపొరులుతున్నాయి. అనంతపురం పెద్దవడుగూరులో భారీ వర్షాలు కురవడంతో పెద్ద సంఖ్యలో చేపలు పడుతున్నాయని యువత కేరింతలు కొడుతున్నారు. చేపలు పట్టడానికి ఉత్సాహం చూపుతున్నారు. 3 కేజీల నుండి 4 కేజీల వరకు చేపల్ని పట్టుకుంటున్నారు. వర్షాలు కురవడంతో ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెద్దవడుగూరు మండల ప్రజలకు అదే విధంగా పెద్దవడుగూరు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. ఎందుకంటే రాత్రి 12 గంటలకు తుంపర్లతో స్టార్ట్ అయినటువంటి వర్షము దాదాపుగా 1 గంట తర్వాత భారీగా వర్షం రావడం జరిగినది. ఈ వర్షం రావడంతో దాదాపుగా కర్నూలు జిల్లా నుంచి కొన్ని గ్రామాల నుంచి కూడా మన పెద్దవడుగూరు మండలానికి వరద నీరు చేరుకోవడం జరుగుతున్నది. కావున ఉదయం 9 గంటలకు ఆ పైన కురిసినటువంటి వర్షానికి ఆ వంకలు వాగుల ద్వారా మన పెద్ద వంకకి నీరు రావడం జరిగింది. ఈ కొత్త నీరు రావడంతో కింద నుంచి జాగల్ డ్యామ్ నుంచి చిన్న చిన్న చేపలు పెద్ద పెద్ద చేపలు కూడా పైకి ఎగబాకడం చూసినటువంటి గ్రామస్తులు యువత దాదాపుగా 20 నుంచి 25 మంది దాకా యువకులంతా కూడా ఇక్కడ చూస్తూనే ఉన్నాము. అందరూ కూడా చేపలు పట్టడానికి వచ్చారు. ఎందుకంటే వర్షం పడడంతో దాదాపుగా ఎవరు కూడా పనులు లేక చేపలు పట్టుకోవడానికి ఇచ్చేస్తున్నారు గ్రామస్తులంతా కూడా. యువత ఒక్కొక్కరు దాదాపుగా 3 నుంచి 4 కిలోల దాకా చేపలు పట్టుకోవడం జరిగింది చూస్తున్నాము. ఇంటిదాన్ని చూస్తున్నాము. ఎందుకంటే చేపలు ఇదైతే నేను చిన్నదిగా చేప చూపిస్తున్నాను. ఇంతకంటే డబుల్ సైజు చాలా పెద్ద పెద్ద చేపలు కూడా దొరుకుతున్నాయి. కావున ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇప్పుడు సకాలంలోనే వర్షాలు కురుస్తున్నాయి. రైతులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముందే ఒక వారం నుంచి పత్తి నాటుకోవడాలు పత్తి అంటే ట్రాక్టర్ల ద్వారా విత్తుకోవడాలు జరిగినాయి. ఈ రాత్రి కురిసినటువంటి వర్షంతో ప్రతి ఒక్కరు కూడా పడితనాలు పెట్టుకోవడానికి కూలీలను తీసుకొని ఇప్పుడే వెళ్ళడం జరిగినది. దాదాపుగా ఈ వర్షాలు ఈ విధంగానే కురవడం జరిగిన దాదాపుగా ఎందుకంటే అంచనాలకు మించినటువంటి పంటలు కూడా పండడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఎందుకంటే గత 4 నెలలుగా మనం చూస్తూనే ఉన్నాము ఈ వర్షం కురిసిందనే ఆనందాన్ని కంటే 4 నెలలుగా పట్టి పీడిస్తున్నటువంటి మహమ్మారి కరోనా వైరస్ కి ప్రతి ఒక్కరు కూడా గురయ్యి చాలా మంది మరణించడం జరుగుతున్నది. కావున ఎందుకంటే గ్రామ ప్రజలు మండల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మన వంతు సహాయంగా గవర్నమెంట్ వారికి డిపార్ట్మెంట్ వారికి సహకారాన్ని అందించాలని. మనము అత్యవసరం పన్నులు ఉంటే తప్ప బయటికి వెళ్ళాలి కానీ అనవసరమైనటువంటి పన్నులకు బయటికి వెళ్ళి కరోనా బారిన పడకండి అని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ప్రజానీకానికి తెలియజేస్తున్నాను.